జిల్లాలో 10కి 10 సీట్లు గెలుస్తామని కార్పొరేటర్లు అంతా వైసీపీ వైపే ఉన్నారని, ఎవరు కార్పొరేటర్లు వచ్చిన వారు పోయేవారు కాదని, బానిస సంఖ్యలు తెంచుకునే వచ్చారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన ఆధార నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గం, సిటీ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు అభివృద్ధి చేసేందుకు కార్పొరేటర్లు సహకరిస్తున్నారని చాలా సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో అన్ని సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డి కానుకగా ఇస్తామన్నారు. నెల్లూరు మేయర్ మరోసారి ఆలోచించుకోవాలని, ఆమె వైసీపీ బీఫామ్ తో గెలిచిందని, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి బీఫామ్ తో గెలవలేదని, జగన్మోహన్ రెడ్డి బీఫామ్ ఇవ్వడం వల్లే గెలిచారని, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వల్ల ఆమె కార్పొరేటర్ కూడా కాలేదని ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి గతంలో చిన్న చిన్న పదవులు కూడా ఉండేవి కాదని, కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వైసీపీ పార్టీలో గుర్తించడం వల్లే ఈ స్థాయికి ఎదిగాడన్న విషయాన్ని మర్చిపోవద్దని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే ఒక అభ్యర్థి వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, చాలా మంది చెప్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బలంగా ఉన్నారో, నాయకులు ఎంత అండగా ఉన్నారో అని చెప్పేదానికి ఈరోజు జరిగిన కార్యక్రమం ఒక ఉదాహరణ. ఖచ్చితంగా ఈ జిల్లాలో ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ రెడ్డికి కంచుకోటగా ఉన్న ఎన్నో జిల్లా, మరోసారి కూడా కంచుకోటగా అన్ని సీట్లు గెలవబోతా ఉన్నాం. ఎవరు వీడినా ఎవరు వెళ్ళిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని పీకేది లేదు. ఈరోజు ముఖ్యంగా అండగా నిలిచిన కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కూడా ఎవరైతే గొడవ సర్వ ఉన్నారో కూడా వాళ్ళు కూడా రానున్న రోజుల్లో 20 రోజుల్లో తెలుసుకుంటారు, ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టికి చేరుతారు. ఎన్నో మొన్న ఒక మాట విన్నా, నాకే చెప్పారు వెళ్ళిపోయారు మళ్ళీ నా దగ్గరికి వస్తారు అని చెప్పి ఒక ప్రజల్లో ఒక ఏదో ఇది కల్పించే ఒక భావన, ఈరోజు కార్పొరేటర్ మీద మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం. 3 సంవత్సరాల పాటు ఏంటంటే జగనన్న కోసం 10 సంవత్సరాల నుంచి జెండా మోస్తూ 2 సార్లు శాసనసభ్యుడిగా నిన్ను గెలిపిస్తే ఈరోజు కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని నిర్ణయిస్తే వారి నువ్వు అన్న మాటలు ఏంటంటే ఈరోజు వాళ్ళు కొన్ని లబ్ధి కోసం వెళ్ళిపోతున్నారు, రేపు నన్ను అన్నీ నా దగ్గరికి వస్తారని చెప్పి ఏలనగా, ఏదైతే నువ్వు ఏ లబ్ధి కోసం వెళ్ళావో తెలియదు కానీ, దేనికోసం తెలిసి వెళ్ళావో తెలియదు కానీ, ఈరోజు ఆ కార్పొరేటర్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అని చెప్పి నువ్వు తెలియజేస్తూ, ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో రేపు ప్రభాకర్ రెడ్డి కూడా గెలవబోతా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ, ఇదే కాకుండా అందరం కలిసికట్టుగా జిల్లాలో ఒక్క తాటి మీద నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. జిల్లాలో పాతకైతే 10, ఇప్పుడు జిల్లాలో 8, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి కానుకగా ఇస్తామని చెప్పి తెలియజేస్తాం.